ఇల్లు ఏమీ అందరు ప్రభుత్వం నుంచి ఉన్నోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తమానండి, తెలిసిపోతుంది కదా అక్కడే. అంటే ఏ ఇంకొకటి, ఈయన ఏమంటున్నారు, వాలంటీర్ల ద్వారా ప్రజల మీద పెత్తనం చేద్దాం అనుకుంటున్నారు అంటున్నారు, రాజకీయాలు శాసించాలనుకుంటున్నారు అంటున్నారు. అదే జరిగితే ఈయన మీటింగ్ ఒక్కడు రాడు. ఎందుకని, పథకం తీసుకునే తల్లో బిడ్డో ఆ ఇంట్లో వాళ్ళు తన బిడ్డను పంపించకూడదు కదా, పంపించకూడదు కదా వాలంటీరు ఉన్నాడనేసి. ఈవెన్ డ్వాక్రా తెలుగుదేశం కార్యక్రమాలు కూడా వస్తున్నారుగా, మరి పంపించకూడదు కదా లెక్క అయితే. మరి ఎట్లా వస్తున్నారు వీళ్ళంతా నిజంగా ప్రతీకారం అయితే గనక. ఇంకోటి, అలా వచ్చారని వెంటనే వీళ్ళకి రద్దు చేసిన ఏమున్నాయి, గతంలో వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి ఏ పథకము ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ జనసేనలకు కూడా, బీజేపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, కమ్యూనిస్టులకి ఎవరికి ఇవ్వాల, ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకి, తెలుగుదేశం సింపతైజర్ వాళ్ళకే జన్మభూమి కమిటీలో వచ్చింది. అప్పుడు ఏం మాట్లాడలేదు ఈయన, ఇప్పుడు అందరికి పార్టీలకు అతీతంగా ఇస్తున్నప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు పోనీ ఇది విమర్శించడంలో తప్పు లేదు, కన్స్ట్రక్టివ్గా నువ్వు చెప్పే హామీ ఏంటి అది కదా ముఖ్యం. ఆ కన్స్ట్రక్టివ్ అనేది లేకపోవడం ఇక్కడ మైనస్, అది ఆలోచించాల్సింది. టీడీపీ కూడా ఈ విషయంలో సైలెన్స్ గా ఉండడమే వ్యూహమా, లేదంటే సైలెంట్ గా ఉండడం ఒక అయోమయమా? సమస్య సృష్టించి దీంట్లో అటో ఇటో క్రియేట్ చేసేది పవన్ కళ్యాణ్. తను అంతా వస్తాడు, రేపు పొద్దున లబ్ధి మనకు వస్తుంది. నెగిటివ్ క్రియేట్ అయితే మనకి, ఆయన మీద నెగిటివ్ క్రియేట్ అయితే ఆయన తప్పు, మంది కాదు. అంటే విషయం ఉంటే దాన్ని ఖచ్చితంగా ప్రతిపక్షం క్యాస్ట్ చేసుకోవాలి కదా టీడీపీ, అందులో ప్రధాన తెలుసు కదా. అదే అంటాను, నిజంగా 30,000 మంది అదృశ్యం అయ్యారని ఉంటే టీడీపీ ఎందుకు సైలెంట్ గా ఉండాలి, దాని మీద రేట్ చేయాలి కదా. ఇష్యూ అవసరం అయితే వాళ్ళు కూడా దాని మీద కేసు వేయడమో కోర్టుకి వెళ్ళి చేయాలి కదా. గతంలో ఉన్న చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు అందులో ఉన్నది ఏంటనేది. కొన్ని పాయింట్లు వాళ్ళు రైట్ చేశారు, అక్కడతో ఆపేశారు. ఎందుకని, ఇళ్ళ దగ్గరికి